గత కొద్ది నెలల నుండి చాట్ జీపీటీ అనే ఒక టూల్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఎంతలా అంటే చాట్ జీపీటీ గూగుల్ని మించిపోయింది, గూగుల్ 2 సంవత్సరాల్లో షెడ్డుకి వెళ్ళిపోతుంది అనే వార్తలు వచ్చాయి. అసలు నిజంగా చాట్ జీపీటీకి అంత సీన్ ఉందా, లేదంటే ప్రజలే చాట్ జీపీటీకి ఎంత హైప్ ఇచ్చారా అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫైక్ సిరీలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణజీతనే మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. మొదటిగా ఈ చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఒక లాంగ్వేజ్ మోడల్. అంటే ఏంటంటే, మన ఈ టూల్లో ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తుంది. అచ్చం మనిషి ఎలాగైతే సమాధానం చెప్తాడో అలానే సమాధానం చెప్తుందన్నమాట. ఈ చాట్ జీపీటీ టూల్ని మనం ఉచితంగా ఉపయోగించుకోవచ్చు మన ఈమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి. ఉదాహరణకి నేను ఈ చాట్ జీపీటీ టూల్లో ఒక ప్రశ్న అడిగాను, రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి రైట్ ఏ లవ్ లెటర్ అని చెప్పి అడిగాను. సో ఇక్కడ ఈ చాట్ జీపీటీ టూల్ మనం చూస్తే ఒక లవ్ లెటర్ని జనరేట్ చేసింది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో అని. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాట్ జీపీటీ అనేది 100% యాక్యురేట్ కాదు. నేను ఇంకొక ప్రశ్న ఏమని అడిగానంటే, 2020 సంవత్సరంలో ఉమెన్ వరల్డ్ కప్, T20 ఉమెన్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారని ఒక ప్రశ్న అడిగితే చాట్ జీపీటీ ఏమని చెప్పిందంటే ఇండియా గెలిచిందని చెప్పింది. కానీ నిజానికి 2020 సంవత్సరం ఉమెన్ వరల్డ్ కప్ గెలిచింది ఆస్ట్రేలియా. సో నేనేమో అడిగానంటే స్కోర్లు ఎంత అని అడిగాను, మరి తప్పు చెప్పింది కదా అని చెప్తే అని అడిగితే ఇది ఇంకొక తప్పు చెప్పింది. ఇండియా 99 పరుగులు చేసింది, ఆస్ట్రేలియా 98 పరుగులు చేసింది. దాని ప్రకారం మనకి ఏమర్థమైందంటే ఇండియా 1 పరుగు తేడాతో గెలిచిందని మనం అర్థం చేసుకోవాలి ఇది చెప్పిన సమాధానం బట్టి. కానీ కింద ఇంకొక తప్పు ఏం చెప్పిందంటే ఇండియా 17 పరుగుల తేడాతో గెలిచిందని చెప్పింది. ఇదే చాట్ జీపీటీ టూల్లో 99 పరుగులు చేసిందని చెప్పింది, మళ్ళీ ఏమో 17 పరుగుల తేడాతో గెలిచిందని చెప్తుంది. ఈవెన్ స్మృతి మందాన 40 పరుగులు చేసిందని చెప్పి దానికి ఇష్టం వచ్చిన టెక్స్ట్ అనేది అందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాట్ జీపీటీలో యాక్యురేసీని అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చాట్ జీపీటీ టూల్లో ఇంగ్లీష్కి ఇచ్చినంత ట్రైనింగ్ తెలుగు ఇతర భాషల్లో అంత ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు. నేను ఇందాక లవ్ లెటర్ ఏదైతే అడిగానో, లవ్ లెటర్ రైట్ లవ్ లెటర్ ఇన్ తెలుగు అని అడిగాను. ఈ లవ్ లెటర్ ఎలా జనరేట్ చేసిందంటే, షష్టి పూర్తి చేసుకున్న ఇద్దరు దంపతులు ఒక 60 సంవత్సరాల వయసులో వాళ్ళకి గౌరవంగా ఒక లెటర్ రాసుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో లెటర్ రాసింది. ఒక లవర్స్ రాసుకున్న లెటర్లో అది రాసినట్లేదు, ఏవండి గౌరవంగా మిమ్మల్ని చూశాను ఇలాగ. సో ఇక్కడ చాట్ జీపీటీ లాంగ్వేజ్ మోడల్లో మెయిన్గా ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుగులో ఫోకస్ అనేది లేదు ప్రస్తుతానికైతే. మరి చాట్ జీపీటీలో కాస్త యాక్యురేసీ ఎర్రర్స్ ఉండి కొన్ని సమాధానాలు తప్పులు చెప్తున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంత పాపులారిటీని ఎలా సంపాదించుకుంది, గూగుల్ని ఇది సర్పాస్ చేస్తుందని చెప్పి జనాలు ఎలా అనుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చాట్ జీపీటీ అనే టూల్ని ఓపెన్ ఏఐ అనే ఒక అమెరికా దేశానికి చెందిన కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ ఓపెన్ ఏఐ కంపెనీ అమెరికా దేశంలో 2015 సంవత్సరంలో స్థాపించబడింది. వీళ్ళు 2020 సంవత్సరంలో GPT-3 అనే ఒక టూల్ని లాంచ్ చేశారు. ఇది ఒక లాంగ్వేజ్ మోడల్ అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఈ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ అనే లాంగ్వేజ్ మోడల్ ద్వారానే చాట్ జీపీటీ పనిచేస్తుంది. జీపీటీలు ఈ లాంగ్వేజ్ మోడల్లు ఇటువంటి కొంచెం కాంప్లికేషన్ పదాలు ఏమి అవసరం లేకుండా సింపుల్గా అర్థం చేసుకుందా అసలు ఈ చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందని. ఒక మనిషి ఒక పుస్తకం చదివాడు అనుకోండి, కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అదే మనిషి ఒక 10,000 పుస్తకాలు చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఒక మనిషి 1,000,000 పుస్తకాలు చదవలేడు కదా. కానీ ఇక్కడ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో ఉన్న కొన్ని కోట్లాది వెబ్సైట్స్లో ఉన్న ఆర్టికల్స్ని ఇది చదవగలుగుతుంది. ఆర్టికల్స్ అంటే ఏమేమి ఉంటాయంటే, ఉదాహరణకి మ్యాథ్స్ సంబంధించిన ఆర్టికల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ సి లాంగ్వేజ్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చదువుతుంది, హిస్టరీ సంబంధించిన ఆర్టికల్ చదువుతుంది, బయాలజీ సంబంధించిన ఆర్టికల్ చదువుతుంది, ఎకనామిక్స్ సంబంధించిన ఆర్టికల్ చదువుతుంది. కొన్ని కోట్లాది సంబంధించిన ఆర్టికల్స్ని చదువుకుని తద్వారా ఇది ట్రైనింగ్ తీసుకుంటుందన్నమాట. అలా ట్రైనింగ్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మనం అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంది. 2022 సంవత్సరం నవంబర్ నెలలో ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీని పబ్లిక్గా విడుదల చేసింది. అంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా లాంచ్ చేసిందనమాట. ఆ చాట్ జీపీటీ టూల్ను ఉపయోగించిన
నార్మల్ ప్రజలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవెన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ విపరీతంగా నచ్చేసింది చాట్ జీపీటీ టూల్. దాంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల ఆర్టికల్స్, యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ని అప్లోడ్ చేయడంతో ఈ చాట్ జీపీటీ టూల్కి విపరీతమైన హైప్ వచ్చింది. కానీ చాట్ జీపీటీ టూల్లో ఉన్న ఒక లిమిటేషన్ ఏంటంటే, ఇది డేటాబేస్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్తుంది, డేటాబేస్లో లేని సమాచారాన్ని చెప్పలేదు. ఉదాహరణకి చాట్ జీపీటీ టూల్ని 2021 డేటా సెట్ వరకు మాత్రమే ట్రైనింగ్ చేశారు. అంటే 2022 ఏదైనా ప్రశ్నను అడిగితే చాట్ జీపీటీ సమాధానాన్ని చెప్పలేదన్నమాట. నేను చాట్ జీపీటీలో ఒక ప్రశ్న ఏమని అడిగానంటే, అవతార్ 2 సంబంధించిన రివ్యూ ఇవ్వమని అడిగితే ఇదేమని చెప్పిందంటే, నా ట్రైనింగ్ డేటా సెట్ అనేది 2021 వరకే ఉంది, 2022 సంబంధించిన డేటా అనేది నా దగ్గర లేదు అని చెప్పి ఇది రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే, చాట్ జీపీటీని ఉపయోగించాలంటే మనకి ఇంటర్నెట్ అవసరం. కానీ చాట్ జీపీటీ మనకి చెప్పే సమాధానాలు ఇంటర్నెట్ ద్వారా చెప్పదు, ఆల్రెడీ ప్రీవియస్గా అది తీసుకున్న డేటా నుంచి అది సమాధానం అనేది చెప్తుంది అనమాట. మరి ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, చాట్ జీపీటీ నిజంగా గూగుల్ని మించిపోతుందా, గూగుల్ని షెడ్కు పంపేంత కెపాసిటీ చాట్ జీపీటీకి ఉందా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2017 గూగుల్ కంపెనీ వాళ్ళు బెర్ట్ ఏఐ అనే ఒక లాంగ్వేజ్ టూల్ని విడుదల చేశారు. ఎలాగైతే చాట్ జీపీటీ పనిచేస్తుందే అటువంటి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ని గూగుల్ కంపెనీ వాళ్ళు 2017 డెవలప్ చేశారు. 2020 ల్యాండా అనే మరొక టూల్ని డెవలప్ చేశారు. మరి గూగుల్ కంపెనీ వాళ్ళు 2017 టూల్స్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళకి 2022 విడుదల చేసిన చాట్ జీపీటీ వల్ల ఎందుకు పోటీ ఏర్పడింది, చాట్ జీపీటీకి వచ్చినంత పేరు గూగుల్కి ఎందుకు రాలేదు అనే ఒక ప్రశ్నకి సమాధానం ఏంటంటే, గూగుల్ వాళ్ళు లాంచ్ చేసిన లాంగ్వేజ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి పబ్లిక్గా లాంచ్ చేయలేదు. చాట్ జీపీటీ అనే దాన్ని పబ్లిక్గా లాంచ్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ గూగుల్ లాంచ్ చేసిన ఈ బర్టేయే కానీ ల్యాండా అనేవి వాళ్ళ టెస్టింగ్ పర్పస్ కోసం, ఇంటర్నల్ టెస్టింగ్ పర్పస్ కోసం ఉంచారే కానీ పబ్లిక్గా వాళ్ళు లాంచ్ చేయలేదు. అందువల్ల చాట్ జీపీటీకి రావాల్సినంత హైప్ పబ్లిసిటీ వచ్చినాయి. అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తాజాగా బర్డ్ ఏఐని లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా చాట్ జీపీటీ లాంటి ఒక టూల్. కాకపోతే ఇక్కడ గూగుల్కి ఒక కొత్త సమస్య ఏమొచ్చిందంటే, బర్డ్ ఏఐ లాంచ్ ఈవెంట్లో ఈ చాట్ బోర్డ్ ఒక తప్పు చెప్పింది ఒక ప్రశ్నకి. దాంతో గూగుల్ దాదాపుగా $100 బిలియన్ నష్టపోయింది. అయితే మీకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి చాట్ జీపీటీ కూడా తప్పులు చెప్తుంది కదా, మరి చాట్ జీపీటీకి ఎటువంటి నష్టం కలగలేదు, గూగుల్ వాళ్ళకి ఎందుకు $100 బిలియన్ నష్టం వచ్చిందంటే, ఇక్కడ చాట్ జీపీటీ లాంచ్ చేసినప్పుడు వీళ్ళేమీ పబ్లిక్ ఈవెంట్ లాంటిది ఏమీ చేయలేదు. రెండోది, చాట్ జీపీటీ కంపెనీ ఏదైతే ఓపెన్ ఏఏ కంపెనీ ఉందో ఆ కంపెనీకి చాట్ జీపీటీ లాంచ్ చేసేటప్పటికి గూగుల్కి ఉన్నంత పాపులారిటీ అనేది లేదు. ఎప్పుడైతే వీళ్ళు చాట్ జీపీటీని లాంచ్ చేశారో దాని తర్వాత అది క్లిక్ అయిన తర్వాత పాపులారిటీ వచ్చింది. కానీ గూగుల్ కంపెనీ చూసుకున్నట్లయితే అది ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజ్ అయిన కంపెనీ కాబట్టి వాళ్ళ లాంచ్ ఈవెంట్లో ఒక చాట్ బోర్డ్ తప్పు చెప్పింది, అప్పటికే చాట్ జీపీటీ లాంచ్ అయ్యింది కాబట్టి గూగుల్ సంబంధించిన బర్డ్ ఏఐ తప్పు చెప్పింది కాబట్టి వాళ్ళకి ఇంత విపరీతమైన నష్టం అనేది ఏర్పడింది. మరి గూగుల్ని చాట్ జీపీటీ అధిగమిస్తుందా అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇందాక మీకు చెప్పినట్టుగానే గూగుల్కి చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ మధ్యన ఒకటి లాంచ్ చేసింది, ఇంతకుముందే 2 ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇక రెండో విషయం ఏంటంటే, చాట్ జీపీటీకి గూగుల్కి అసలు సంబంధం లేదు. గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్, అంటే ఇంటర్నెట్లో కొన్ని లక్షలాది కోట్లాది వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్స్ అనేది మనం ఏదైనా ప్రశ్నలు అడిగితే దానికి సంబంధించిన సమాధానం అనేది సెకండ్ల వ్యవధిలో గూగుల్ అనేది చెప్తుంది. గూగుల్ ఎప్పుడు కూడా అప్డేటెడ్ సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది, ఇంటర్నెట్ సంబంధించిన సమాచారాన్ని. కానీ చాట్ జీపీటీ అనేది ఒక లాంగ్వేజ్ మోడల్ కాబట్టి అది ప్రీవియస్గా ఉన్న డేటా సంబంధించి ఆ డేటాబేస్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే మనకు అందిస్తుంది. అన్లెస్ అంటిల్ ఓపెన్ అయ్యే వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ చేస్తే మాత్రమే మనకి ప్రతిరోజు ఫ్రెష్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లేదంటే చాట్ జీపీటీ ఎప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ మోడల్ ఏ సంవత్సరం వరకు డిజైన్ చేసి ఉందో అప్పటి వరకు సమాధానాలు మాత్రమే చెప్తుంది. చివరిగా, చాట్ జీపీటీ అనే ఒక లాంగ్వేజ్ మోడల్ గూగుల్ని కంగారు పెట్టిన విషయం వాస్తవమే. అయితే గూగుల్ని చాట్ జీపీటీ రీప్లేస్ చేస్తుంది అనే మాట మాత్రం అవాస్తవం. దానికి సంబంధించిన సమాధానాలు మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా చాట్ జీపీటీ గూగుల్ని రీప్లేస్ చేస్తుందా లేదా అనే ప్రశ్నకి సమాధానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.